రాలేరు, కానీ వింటారు ఈ పార్కు గురించి లేకపోతే సమాధుల గురించి వింటారు. అందుకే మీ అందరికీ ఇవి ఒకసారి పరిచయం చేద్దాం ఉద్దేశంతో చేయడం అయింది. ఇక్కడ చాలా వేల అంతాల యొక్క వివరాలు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆయన పట్టుకోవడానికి వాళ్ళు చేసిన ప్రకటనలు, అలాగే అతను పట్టుకొనిస్తే అతను ఆచూకీ చెల్లితే అమౌంట్ ఎంత ఇస్తాం అనేది, ఆ నజరానా, ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ పార్క్ని ఇక్కడ నిర్మించడం కూడా జరిగింది. ఇప్పుడు మనం సీతారామరాజు గారి సమాధి ఇది. ఇది గంటంధర్ గారి సమాధి, అలాగే ఇది అల్లూరి సీతారామరాజు గారి సమాధి. అంటే 24 సమాధులు పక్కపక్కనే ఉన్నాయి. ఆయన ఈ సమాధిని మనం ఎలా చూడవచ్చు, ఇది చాలామంది కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ అతను జయంతి మరియు వర్ధంతి కార్యక్రమాలకి జననం 5/7/1897, మరణం 12/5/1924, ఈ రెండు కార్యక్రమాలకు కూడా ఇక్కడికి అందరూ కూడా రావడం జరుగుతుంది. ఇది ఒక పార్క్, ఒక మెమోరియల్ పార్క్ కింద ఇదంతా కూడా తయారు చేశారు. చాలా బాగుంటుంది. అంటే చాలామంది ఇక్కడికి వచ్చి చూడలేరు, కానీ ఒకసారి మీ అందరికీ పరిచయం చేద్దాం ఉద్దేశంతోనే మీకు తీయడం జరిగింది. ఇలా ఆయన గురించి చట్టాలు, అలాగే ఆయన గురించి తర్వాత మెమోరియల్ వాక్యాలు కూడా ఇక్కడ వ్యాఖ్యలు కనిపిస్తాయి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చెప్పింది పర్టికులర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ రావడం అంటే నేను ఇక్కడ పనిచేస్తున్నాను. ఇదే ఈ ఊర్లో కృష్ణదేవపేటలో హై స్కూల్లో నేను టీచర్గా పనిచేస్తున్నాను, కాబట్టి నాకు ఈ అదృష్టం కలిగింది. తరచూ ఈ సమాధులు అలాగే ఈ పార్క్ని సందర్శించడానికి రావడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే టూరిజం వాళ్ళు, టూరిజం శాఖ, అలాగే క్షత్రియ సమాజం, అఖిల భారత క్షత్రియ సమాజం, అలాగే ఆంధ్రప్రదేశ్ క్షత్రియ సమాజం, తెలుగు క్షత్రియ సమాజం వాళ్ళు కూడా తమ వంతు కృషిగా ఈ పార్కుల్ని, ఈ సమాధి ఉన్న పార్క్ని, అలాగే అల్లూరి సీతారామరాజు మెమోరియల్ పార్క్ని చాలా అభివృద్ధి చేశారు, ఇప్పటికి కూడా చేస్తున్నారు. చాలామంది ఈ పార్క్కి రావాలనుకుంటారు కొన్ని కారణాల వల్ల, ఎందుకంటే ఇది చాలా దూరంగా ఉన్నది కాబట్టి. అంటే కొయ్యూరుకు దగ్గరలో, కానీ మైదాన ప్రాంతం అయిన గొల్గొండ మండలం, విశాఖ జిల్లా గొల్గొండ మండలం ఇది. ఈ పార్క్ నుంచి మనం, ఇది సమాధులు, సమాధుల నుంచి మనం ఒకసారి మన మెమోరియల్ పార్క్ వెళ్దాం. అంటే ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి. మెమోరియల్ పార్క్ వెళ్దాం. చాలా ప్రశాంతమైన వాతావరణం, ఎందుకంటే ఎక్కువ ఇది అడవి ప్రాంతం. ఈ అడవి ప్రాంతంలో ఆయన ఈ ఇక్కడున్న నది తాండవ నది, తాండవ నది పక్కనే అతని కార్యక్రమాలు కూడా జరిపారని చరిత్ర చెప్తుంది. అలాగే అల్లూరి సీతారామరాజు పిక్చరు కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు తీసేటప్పుడు కూడా ఈ ప్రాంతంలో షూటింగ్ చేశారు. రియాలిటీ కోసం నిజంగా అల్లూరి సీతారామరాజు ఏ ప్రాంతాలు తిరిగారో ఆ ప్రాంతాల్లో షూటింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం సీతారామరాజు గారి మెమోరియల్ పార్క్ వైపు మనం వెళ్తున్నాం. ఇప్పుడు అంతవరకు సమాధులు చూసాం,
ఇప్పుడు మెమోరియల్ పార్క్ వరకు వెళ్తాను. అలాగే వాళ్ళ తండ్రి గారి పేరు, తండ్రి తల్లి గారి పేరుని కూడా ఇక్కడ కొన్ని పార్కులకు నామకరణం చేయడం జరిగింది మెమోరియల్ కాబట్టి. అతని కుటుంబ సభ్యులతో ఇక తల్లిదండ్రుల పేరుతో ఇక్కడ నామకరణం కూడా చేయడం జరిగింది. చాలా అందంగా ఉంటుంది. చాలామంది ఇక్కడ సందర్శకులు వస్తారు. ఇవన్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఇలా చూస్తే చాలా అభివృద్ధి చెందింది. ఈ మధ్య నేను చెప్పాను కదా, కేంద్ర మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు వచ్చారు. ఆమెతో పాటు మన ఆర్థిక శాఖ మంత్రి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కూడా వచ్చారు. తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చారు. అలా ప్రతినిత్యం ఇక్కడికి పెద్దలందరూ వస్తుంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు ఇక్కడికి ఎక్కువ